ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు పై సమాచారాన్ని ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ధృవీకరించడం లేదు దేవుని విగ్రహాలు లేదా ఫోటోలు కొంతమంది బహుమతులు లేదా దానంగా ఇస్తారు ఇది సరైనదేనా దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలను బహుమతిగా ఇవ్వచ్చా దేవుడి విగ్రహాలను కానుకగా దానంగా ఇవ్వొచ్చా ఏ వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ దాన ధర్మాలు చేయడం హిందూ ధర్మంలో అత్యంత పుణ్యకార్యంగా పరిగణిస్తారు దాన ధర్మాలు చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం లభించడమే కాకుండా ఇంట్లో ఆనందం శాంతి సంపదలు కలుగుతాయి ఆలయానికి దానం చేయడం వల్ల ఏడు తరాల పుణ్యం లభిస్తుంది విరాళం లేదా బహుమతుల గురించి ప్రస్తావించినట్లయితే సాధారణంగా మీరు దేవుడి విగ్రహాలు లేదా గణేష ప్రతిమలను బహుమతిగా ఇవ్వడం చూసే ఉంటారు లేదంటే స్వయంగా మీరే అలాంటి విగ్రహాలను బహుమతిగా ఇచ్చి ఉంటారు అయితే దేవుడి విగ్రహం మూర్తులు కానుకగా ఇవ్వచ్చా లేదా అనే విషయంలో చాలామందికి సందేహాలుంటాయి మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఎవరైనా ఆలయాన్ని నిర్మిస్తుంటే మీరు ఆ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు దేవతల విగ్రహాలను దానం చేయొచ్చు ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది దీంతోపాటు మీ సంపాదనలో కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వాలి కానీ దేవుని విగ్రహాన్ని వ్యక్తిగతంగా ఎవరికీ దానం చేయకూడదు మనం ఎవరికైనా దేవుడి విగ్రహం లేదా బొమ్మను బహుమతిగా లేదా దానంగా ఇస్తే మనం దేవుడిని మన ఇంటి నుంచి పంపిస్తున్నామని అర్థం మరోవైపు దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణాలు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదని అంటారు ఇక కత్తెర కత్తి సూది దారం లేదా ఏదైనా ఇనుప వస్తువును ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగించడమే కాకుండా పరస్పర విభేదాలను కూడా పెంచుతుంది ఇది పరస్పర భావాలను సృష్టించడమే కాకుండా మీ సంబంధాలను పాడు చేస్తుంది పొరపాటున కూడా ఎవరికి తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి శాస్త్రం ప్రకారం బూట్లు చెప్పులు బెల్టులు పర్సులు వంటి బహుమతులు శుభప్రదమైనవిగా పరిగణించరు వీటిని బహుమతిగా ఇచ్చే బదులు ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిదే ఇక ఎవరికి సుగంధ పరిమళాలు లేదా నూనె బహుమతిగా ఇవ్వకండి ఇలా ఇవ్వడాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు సాధారణంగా చాలామంది సుగంధ పరిమళాల సీసాలను బహుమతులుగా ఇస్తుంటారు ఇది ఇచ్చేవారు పుచ్చుకునే వారి మధ్య స్నేహాన్ని మనీ ప్లాంట్ మొక్కలు ఎవరికీ దానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు మీ ఇంటి సంపదను ఎదుటి వ్యక్తికి ఇస్తున్నారు దీని ద్వారా మీరు పేదరికంతో బాధపడవచ్చు శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని ఎదుటివారికి ఇస్తున్నారు మీ మంచి సమయం ఎదుటి వ్యక్తికి వెళుతుంది ఫలితంగా మీకు కష్టకాలం ప్రారంభమవుతుంది ఈ ప్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు